హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఉమారెడ్డిస్ వ్లాగ్. నేను మీ రేష్మాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను లాక్మీ వాళ్ళది లిప్ లవ్ రివ్యూ చేయబోతున్నానండి. లాక్మీ ప్రోడక్ట్స్ ఎవరైతే వాడుతున్నారో చాలామందికి తెలిసే ఉంటుంది లిప్ లవ్. అలాగే కొంతమంది తెలియని వాళ్ళ కోసం కూడా నేను ఈ ప్రోడక్ట్ అనేది రివ్యూ చేస్తాను. అలాగే ఇది ఎంత ప్రైస్, ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది కూడా మనం చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ రివ్యూయింగ్ ద లిప్ లవ్. ఇప్పుడు మనకి లిప్ లవ్లో మనకి 7 వేరియంట్స్ ఉంటాయండి. ప్రస్తుతం నా దగ్గర ఉండేది ఓన్లీ 6 ఉన్నాయి. 7th వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ ఉంటుందండి, అదైతే ప్రస్తుతం నా దగ్గర లేదు. సో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేను రివ్యూ చేస్తాను మీకు. ఫస్ట్ మనం క్యారమెల్ అండి. ఇది ఈ క్యారమెల్ అనేది మనకి 150 రూపీస్లో మనకి వస్తుంది ఇది. అలాగే ఇది మనకి 22 అవర్స్ మాయిశ్చరైజర్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు లిప్ కేర్ 22 అవర్స్ SPF 15 కూడా ఉంది. ఇది 150 రూపీస్. సో ఎక్స్పైరీ డేట్ వచ్చి 7/21 ఉందండి. మనకి నెట్ వెయిట్ వచ్చేసి 4.5 గ్రామ్స్ వస్తుంది. సో ఇది హిందుస్థాన్ లివర్ది. ఇది వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ షేడ్ వస్తుందండి మనకి ఈ లిప్ లవ్ అనేది. సో క్యారమెల్. ఇంకొకటి మన స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీలో అయితే మీకు 22 అవర్స్ మాయిశ్చరైజరింగ్ ఉంటుంది, SPF 15 ఉంటుంది, అలాగే 150 రూపీసే. మిగతా అన్ని బ్యాక్ లేబుల్ అంతా సేమే ఉంటుందండి మనకి. ఇదేమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్, లైట్ పింక్ షేడ్ ఉంటుందండి. మీకు కొంచెం పింక్ టైప్లో మీకు కావాలి, లైట్గా టింట్ కావాలి అంటే మీరు స్ట్రాబెర్రీ చూస్ చేసుకోవచ్చు. అలాగే మ్యాంగో అండి. మీకు మ్యాంగో ఫ్లేవర్లో మ్యాంగో ఫ్లేవర్ ఉంటుంది. అలాగే మీకు లైట్గా ఆరెంజ్ షేడ్, మరీ అలా ఆరెంజ్ ఉండదు, అలా ఉండదు. ఎందుకంటే ఇది నేను ఒకసారి మా అబ్బాయికి అని తెచ్చానండి, మా హిరణ్కి తెచ్చాను. తెస్తే వాడు వేసుకుంటే నేను అసలు అంత పేల్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కొంచెం ఆరెంజ్ షేడ్లో వచ్చింది. సో నేను యూజ్ చేయలేదు. గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది, బాయ్స్కి అయితే బాగుండదు. సో ఇది ఆప్రికాట్ అండి. ఆరెంజ్కి ఇంకొంచెం తక్కువ టింట్ ఉంటుందండి. ఇది కూడా ఆరెంజ్ షేడ్లోనే వస్తుంది మీకు. సో ఇది కూడా జెంట్స్కి పనికిరాదండి. మనకి జెంట్స్కి ఎవరికన్నా మాయిశ్చరైజర్ ఉండాలి, తీసుకోవాలి అంటే మీరు ప్యూర్ ఒరిజినల్ దొరుకుతుంది, అది వాడచ్చు లిప్ లవ్లో. చెర్రీ అండి. మీకు రెడ్డిష్ పింక్ షేడ్లో ఉంటుంది ఇది. అన్నిటికంటే కూడా టింట్ ఎక్కువ ఉంటుందండి దీనికి. కొంచెం లిప్స్కి, మీరు లిప్స్టిక్ వేసుకోకపోయినా కూడా ఇది కానీ వేసుకున్నారంటే కొంచెం మాయిశ్చరైజర్ ఉండి లైట్ టింట్ తోటి చెర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఇన్స్టా పింక్, ఇన్స్టా పింక్ కూడా అండి. మనకి బేబీ పింక్ అంటారు కదండి, బేబీ పింక్ షేడ్ ఉంటుంది దీంట్లో. సో లైట్ పింక్ వస్తుంది, ఇన్స్టా పింక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 6 వేరియంట్స్లో నేను లిప్ లవ్ ఇన్స్టా పింక్ చూస్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒకటే కలర్ చేంజింగ్ లిప్ కలర్. సో ఇది మన టెంపరేచర్ బట్టి కలర్ మారుతుందండి. అంటే మనకేం ఎక్కువ టింట్ వచ్చి అలా ఏం మారదు, న్యాచురల్గా మీకు బేబీ పింక్ అనేది కలర్ అనేది వస్తుంది. సో ఇది ఈ లిప్ లవ్ అనేది ప్యూర్ కానీ, అలాగే ఇన్స్టా పింక్ కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా వాడుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మనం లిప్స్టిక్స్ వేయం కాబట్టి ఈ లిప్ లవ్స్ అనేవి వాడుకుంటే దాంట్లో ఎక్కువ మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లిప్స్ అనేవి డ్రై అవ్వకుండా, క్రాక్ అవ్వకుండా సాఫ్ట్గా మనకి ఉంటాయి. సో ఇప్పటి వరకు ఎవరైతే ట్రై చేయలేదో ఈ లిప్ లవ్స్ కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్, అలాగే మీకు అఫోర్డబుల్ ప్రైస్. ఓన్లీ 150 రూపీసే అండి ఇది. చూసారు కదండి మన 6 ఫ్లేవర్స్ ఆఫ్ లిప్ లవ్. ఈ లిప్ లవ్లో మనకి మాయిశ్చరైజింగ్ చాలా బాగుంటుందండి. మీకు క్రాక్స్ ఉన్నా, డ్రైగా ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇష్టమైంది అయితే చెర్రీ అండ్ ఇన్స్టా పింక్ అండి. చెర్రీ కూడా చాలా బాగుంటుంది, అలా ఇన్స్టా పింక్ కూడా చాలా బాగుంటుంది. చెర్రీ అంటే ఎప్పుడైనా లిప్స్టిక్ వేసుకోకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, ఊరికే దగ్గరికి వెళ్ళాలి అంటే నేను చెర్రీ యూజ్ చేస్తాను, ఇంకా లిప్స్టిక్ వేసుకోను. ఇన్స్టా పింక్ వచ్చి నేను వేసుకొని తర్వాత నేను లిప్స్టిక్ వేసుకుంటానండి. అంటే ఇది అంత కలర్ అయితే రాదు లిప్స్. సో ఇది వేసుకొని దాని తర్వాత మనం లిప్స్టిక్ ఏదైతే వేసుకుంటామో మనకి లిప్స్ అనేవి మాయిశ్చరైజర్ అవుతాయి, దాని తర్వాత లిప్స్టిక్. నార్మల్గా కూడా మీరు కూడా అదే చేయాలండి. ఎప్పుడైనా లిప్స్టిక్ అనేది వేసుకోవాలి అంటే మ్యాట్ లిప్స్టిక్స్ మెయిన్గా, ఇప్పుడు మ్యాట్ లిప్స్టిక్ కానీ మనం వేసుకున్నామంటే చాలా డ్రై అయిపోతాయి లిప్స్. సో ముందుగానే మనం కంపల్సరీ లిప్స్ని మాయిశ్చరైజ్ చేసి దాని తర్వాతే మనం లిప్స్టిక్ వేసుకోవాలి. సో ఈ టిప్ అనేది మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు లిప్ గ్లౌస్లో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకుని దాని తర్వాత మీరు లిప్స్టిక్ అనేది వాడండి. సో మా పిల్లలకైతే ఒరిజినల్ అండి ప్యూర్. జెంట్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది, మాయిశ్చరైజ్ ఉంటుంది, కలర్ ఏమి ఉండదు. సో మీకు మాయిశ్చరైజింగ్ 24 అవర్స్ ఉంటుంది కాబట్టి
మీరు ఇది చూస్ చేసుకోవచ్చు. లాక్మీ మంచి బ్రాండ్ అండి, మంచి ప్రోడక్ట్స్, తప్పకుండా కొనుక్కోండి. మీరు ఒకవేళ ఆన్లైన్లో కొనాలంటే లాక్మీ డాట్ ఇన్కి వెళ్ళారంటే మీకు ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఆథరైజ్డ్ దాంట్లోనే మీరు పర్చేస్ చేసుకోండి. లేకపోతే లాక్మీ సలూన్, మా ఊరైతే నెల్లూరు కాబట్టి మా సలూన్లోకి వచ్చి మీకు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏ షాప్ అయినా సరే ఆథరైజ్డ్ ఉండే షాప్స్లో మాత్రమే లాక్మీ ప్రోడక్ట్స్ కొనుక్కోండి. ఎందుకంటే లాక్మీ ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలామంది డూప్లికేట్ చేస్తారు. సో మై రిక్వెస్ట్, సో ప్లీజ్ బై ఇన్ ఆథరైజ్డ్ షాప్స్ అండ్ సలూన్స్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.